ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 మందిని గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని టీడీపీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు. 73,000 ఓట్ల మెజారిటీతో పొంగురు నారాయణను నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. నారాయణ మెజారిటీతో నెల్లూరు జిల్లాలోనే ఓ చరిత్ర అని చెప్పారు. నెల్లూరు గోమతినగర్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మీ అమూల్యమైన ఓటేసి ఈ ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు గెలిపించిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి ఈరోజు మీరందరూ ఎంతోమంది రాజకీయ నాయకుల్ని చూసుంటారు. రాజకీయ నాయకుల్ని చూసి ఓట్లు ముందే కనిపిస్తారు వీళ్ళు, ఓట్లు తర్వాత ప్రజల గురించి కానీ ఆ రాజకీయ నాయకుడికి పనిచేసిన కార్యకర్తలను కానీ విస్మరిస్తారు అని ప్రగాఢ నమ్మకం అందరికీ. ఎందుకంటే మేము ఎప్పుడైనా పోయినప్పుడు కానీ చెప్తుంటారు, ఎలక్షన్ అప్పుడు కనిపించారు మళ్ళీ ఇప్పుడు వస్తా గుర్తొచ్చామా అని. ఇవన్నిటికీ భిన్నంగా ఈరోజు మాజీ మంత్రి నారాయణ్ గారు, ఈ నగర ప్రజలు తన పైన చూపించిన ప్రేమ అభిమానం, ఈ రాష్ట్రంలోనే పర్సంటేజ్ ప్రకారం చూస్తే 175 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో పెట్టారు ఈ నగర ప్రజలు. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఈరోజు ఎలక్షన్ ముందు చాలామంది వాగ్దానాలు చేస్తారు ఓట్లు వేయించుకునే ముందు. ఈరోజు నారాయణ గారు గెలిచిన తర్వాత దాదాపు 73,000 ఓట్లు మెజారిటీతో నెల్లూరు నగర ప్రజలు ఒక ప్రేమతో, ఒక అభిమానంతో, ఒక నమ్మకంతో నారాయణ గారికి దిగ్విజయం ఈరోజు ఇచ్చారు. ఈ నెల్లూరు చరిత్రలోనే ఎప్పుడు ఇంత పెద్ద మెజారిటీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చింది లేదు. మరి ఈరోజు నారాయణ గారు కార్యకర్తలు ఎవరైతే తన కోసం పనిచేశారో, అహర్నిశలు మహిళలు, యువకులు, తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన కార్యకర్తలు అందరూ ఈరోజు తమ సొంత ఎలక్షన్ లాగా తమ సొంత కుటుంబ సభ్యుడికి చేసినట్టు చేశారు. ఈరోజు నారాయణ గారు వాళ్ళందరి యొక్క కృషి చూసి వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రభుత్వం ఎలాగ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎలాగ కార్యకర్తలకి ప్రజలకి చేయాల్సింది చేస్తుంది, కానీ నా వంతు సహాయం చేయాలి అని చెప్పి నారాయణ గారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక ట్రస్ట్ని కానీ ఏర్పాటు చేయబోతున్నారు. అయినా దానికన్నా ముందు ఈరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరము 10 కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యకర్తల సంక్షేమ నిధికి ఈరోజు నారాయణ గారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం కానీ ఆ ట్రస్ట్ ద్వారా ఈ 10 కోట్లు ఈ యొక్క కార్యకర్తలకి సంక్షేమంకే కాదు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఉండే నైపుణ్యాన్ని పెంచడానికి అనేక మంది ఆడబిడ్డలు ఈరోజు 600-700 మంది మహిళా శక్తి అని చెప్పి మాకు పనిచేశారు. వాళ్ళందరిలో చాలామంది చదువుకో ఉన్నారు, వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎలక్షన్ అయినా పక్కన రోజు కంప్యూటర్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్పెషల్గా స్టార్ట్ చేశారు 2 బ్యాచ్లు. అలాగనే వాళ్ళల్లో ఉండే నైపుణ్యాన్ని బట్టి చిరు వ్యాపారాలు చేసుకునేదానికి వాళ్ళకి వెసులుబాటు అన్నీ కానీ నారాయణ గారు తమ సొంత నిధులతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ముందుకొస్తున్నానికి నేను ఈ యొక్క జిల్లా అధ్యక్షుడిగా ఒక సామాన్య ఓటర్గా కానీ నేను ఇన్స్పైర్ అయ్యాను. నారాయణ గారు చేస్తుండే ఈ మంచి పని ప్రతి రాజకీయ నాయకుడు కానీ తెలుసుకోవాలి. ఆ ఓట్లు వేయించుకునే దానికి కార్యకర్తల్ని వాడుకోవడం కాదు, వాళ్ళని కాపాడుకోవడం కానీ అందరూ ప్రతి ఒక్క నాయకులు కానీ ఈ యొక్క రోల్ మోడల్గా తీసుకోవాలని కానీ కోరుకుంటూ మరి నారాయణ గారికి, వాళ్ళ సతీమణికి, వాళ్ళ కుమార్తెలు, కుటుంబ సభ్యులకి అందరికీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.